హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? నేను ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను టమాటా పచ్చడి. సో దానికోసం అని చెప్పేసి నేను ఫస్ట్ ప్యాన్ తీసుకున్నాను. దాంట్లో పల్లీలు వేయించుతున్నాను కొన్ని. సో పల్లీలు కొంచెం దూరంగా వేయాక నెక్స్ట్ మనం దీంట్లో వేద్దాం పచ్చిమిర్చి. సో పల్లీలు కొంచెం దూరంగా వేగుతున్నాయి. ఈ చట్నీ చాలా ఈజీ చేసుకోవడం అండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది అన్నంలోకి అయితే సూపర్ ఉంటుంది. అన్నము, రొట్టె, చపాతి అండ్ ఆఫ్కోర్స్ దోశ, ఇడ్లీ వాటిలలో అయితే పెట్టుకోవచ్చు. కానీ అన్నంలోకి చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకున్నామంటే ఆహా, హ్యాపీగా తినేసేయచ్చు. అండ్ జొన్న రొట్టె, చపాతీస్ అలాంటి వాటిని అండ్ పల్లీలు తీసేసాను. అండ్ నెక్స్ట్ దీంట్లో కొంచెం లైట్గా ఒక్క స్పూన్ ఆయిల్ వేసేసుకొని నెక్స్ట్ మనం వేసేద్దాం ఇది గ్రీన్ మిర్చి. సో గ్రీన్ మిర్చి వేసేసి వీటిని కొంచెం వేపుకోవాలి. సో కొంచెం లైట్గా కొంచెం వన్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అండ్ దాంట్లో ఈ గ్రీన్ మిర్చి మంచిగా కొంచెం. సో ఇప్పుడు ఇవి జోరుగా వేగిపోయాయన్నమాట. సో ఇప్పుడు మనం ఇది తీసేసేద్దాం. తీసేసి మంచిగా దీంట్లో టమాటా వేసేద్దాం. టమాటా వేసేసి టమాటాని కూడా మంచిగా కొంచెం అది కొంచెం మగ్గే వరకు ఉంచేసామంటే అంతే కదా. మిక్సీ చేసేస్తే వెరీ వెరీ టేస్టీ టేస్టీ టమాటా పచ్చడి ఇది తీసేద్దాం. తీసేసి అండ్ నెక్స్ట్ దీంట్లో మనం వేసేద్దాం టొమాటోస్ వేసేస్తున్నాను. దీంట్లో వేస్తుందన్నమాట. సో ఆ సౌండ్కి నేను ఏం మాట్లాడుతున్నాను కూడా మీకు వినిపించట్లేదు. సో ఈ టొమాటోస్ వేసాక వీటిని కొంచెం మగ్గనిద్దాం. విదిన్ పైన ఏం క్యాబెట్టాల్సిన అండ్ చూసారుగా ఎంత మంచిగా మగ్గిపోయింది కదా టమాటా కూడా. సో ఇలా మగ్గితే సరిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని తీసేసేసుకొని హ్యాపీగా మంచిగా పచ్చడి చేసేసుకోవచ్చు. అండ్ ఒకసారి మిక్సీలో వేసామంటే ఆహా, ఎమి 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 పచ్చడి తయారైపోతుంది. అప్పుడు హ్యాపీగా తినేసేయచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూసారుగా అయిపోయింది. ఇది టమాటా మగ్గిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసారుగా గ్రీన్ మిర్చి అండ్ పల్లీలు ఇవి కూడా అయిపోయింది. సో ఒకవేళ మీ దగ్గర నువ్వులు ఉన్నాయనుకోండి, మీ నువ్వులతో నువ్వులు కూడా కొన్ని యాడ్ చేసేసుకోండి. కానీ అది కొంచెం డిఫరెంట్ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో ఇవైతే ఇంకా రెగ్యులర్ టేస్ట్ లాగా మనం ఏదైతే పచ్చడి చేసుకుంటామో ఆ పచ్చడి టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఓకేనా. సో ఇప్పుడు మనం దీంట్లో వేసేద్దాం గ్రీన్ మిర్చి అండ్ పల్లీలు. ఫస్ట్ ఇవి మిక్సీ చేశాక అప్పుడు మళ్ళీ నెక్స్ట్ టమాటాస్ వేద్దాం అన్నమాట. సో వేసేసాను. అండ్ నెక్స్ట్ దీంట్లో సరిపడా సాల్ట్ వేసేద్దాం కొంచెం. సో ఇప్పుడు మనం దీన్ని మిక్సీ చేసేద్దాం. చూసారుగా పల్లీ అండ్ పచ్చిమిర్చి మంచిగా మిక్సీ అయిపోయింది మంచిగా. సో ఇప్పుడు మనం దీంట్లో వేసేద్దాం టొమాటోస్. ఇంత మంచిగా మెత్తగా మంచిగా గ్రైండ్ అయిపోయింది కదా. సో ఇది మెత్తగా మంచిగా మిక్సీ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని పోపు చేసేసుకోవడం అంతే. ఓకేనా, ఇది మంచిగా మెత్తగా అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టేస్తే దీనికి టేస్టీ టేస్టీ టొమాటో పచ్చడి రెడీ అయిపోతుంది. సో చూసారా అమ్మ, స్పైసీ ఉంది, ఫుల్ స్పైసీ ఉంది. ఏదైతే టొమాటోస్ని అన్నిటినీ రోస్ట్ చేశాను కదా అదే ప్యాన్లో వేస్తున్నాను. సో ఇప్పుడు దీంట్లో కొంచెం మంచిగా ఆయిల్ వేసేసేద్దాం మనం పోప్ చేసుకోవడానికి. మీరు ఇదే ప్యాన్లో వేసేసుకోవచ్చు, హ్యాపీగా మంచిగా టేస్టీగా ఉంటుంది. ఓకేనా, మళ్ళీ దీనికోసం సపరేట్గా ప్యాన్ పెట్టేసుకొని అప్పుడు మళ్ళీ దాంట్లో వేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే మనం లోకల్, అందుకని మనం అన్ని సింపుల్గానే వేసేస్తాం అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం దీంట్లో ఆయిల్ వేసాం. సో ఇప్పుడు మనం దీంట్లో వేసేద్దాం నెక్స్ట్ కొన్ని వెల్లుల్లి. వెల్లుల్లి వేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ జీరా అండ్ 1 స్పూన్ మస్టర్డ్ సీడ్స్ ఆవాలు. అండ్ వేసేసి దీన్ని ఒకసారి మంచిగా కలిపేసి
సో మనం న్యాచురల్గా మన ఇంట్లో ఎలా అయితే మనం ప్రిపేర్ చేసుకుంటామో మనం అలానే ప్రిపేర్ చేసుకుంటే బెస్ట్. అంతేగాని ఏదో మనం యూట్యూబ్లో వీడియోస్ కోసం అని చెప్పేసి సపరేట్గా మళ్ళీ అదొకటి ఇదొకటి అదంతా అవసరం లేకపోవాలి. అండ్ సో ఇవి మగ్గుతున్నాయి కదా, సో ఇవి మగ్గాక సో మనం దీంట్లో వేసేద్దాం పచ్చిమిర్చి. సో పచ్చిమిర్చి వేసేసి ఇవి కూడా కొంచెం మగ్గాక నెక్స్ట్ దీంట్లో, సో దీంట్లో గ్రీన్ మిర్చి, ఆనియన్స్, వెల్లుల్లి అన్నీ వేసేసాం. అండ్ కొరియా అదేంటి కరివేపాకు కూడా వేసేసాను. అండ్ ఇవన్నీ మంచిగా మగ్గుతున్నాయి. సో ఇవి కొంచెం మగ్గాక దీంట్లో మనం వేసేద్దాం పసుపు కదా, సో దీంట్లో మనం కొంచెం వేసేద్దాం లైట్గా పసుపు. సో పసుపు కూడా వేసేసి ఒకసారి మంచిగా కలిపేసి దీంట్లో సో వేసేసాం కదా పచ్చడి కూడా. సో ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా కలిపేసేద్దాం. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసేసి దీన్ని ఒకసారి మంచిగా కలిపేసామంటే ఇంత టేస్టీ టేస్టీగా ఉంటుంది. అండ్ దీంట్లో మనం వేసేద్దాం లాస్ట్లో కొంచెం కొరియాండర్. సో కొరియాండర్ వేసేసి దీన్ని ఒకసారి మంచిగా కలిపేసేద్దాం. అండ్ అంతే, ఇప్పుడు చేసాం కదా టొమాటో పచ్చడి. అండ్ నెక్స్ట్ వైట్ రైస్, అండ్ ఇది వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ ఆనియన్స్ నేను ఇప్పుడు తినేస్తున్నాను అనమాట. సో మీరు కూడా హ్యాపీగా లంచ్ చేసేయండి, ఓకేనా? అండ్ నేను ఇది ఎలా ఉందో మీకు చెప్పేస్తాను, మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి, ఓకేనా? బై ఫ్రెండ్స్.